సో నాలుగైదు సార్లు వచ్చాను ఐఫోకస్కి ఇంతకుముందు. సో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ టు హ్యాపన్ టుడే. సో థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఒక మనిషి ఇంకో మనిషికి ధైర్యం ఇవ్వగలడని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదండి. సో ఆ విషయంలో మాత్రం విజయ్ కుమార్ గారు ఇచ్చే ధైర్యం నన్ను చాలా ముందుకు నడిపింది. సో ఇలాంటిది ఇంతమందికి, మీ అందరికీ ఇంతమంది ఉన్నారు ఇక్కడ ధైర్యం ఇవ్వడానికి, ఏదైనా చేయడానికి జీవితంలో. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, నాకు స్టార్టప్ గురించి చెప్పారు. స్టార్టప్స్ చాలా వస్తున్నాయి నెక్స్ట్ లెవెల్లో, కానీ ఇంతకుముందు స్పీచ్ మొత్తం చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి, లేదంటే చాలామందికి సెల్ఫ్ ఎంపవర్మెంట్ జరుగుతుందని చెప్పి ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు ఒక ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్ వెతికి దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేయమని నా ఉద్దేశం అండి. 100 మంది ఉన్నారంటే 100 కంపెనీలు వస్తాయి ఇక్కడ నుంచి. ఇంతమంది ఉన్నారు మిమ్మల్ని ఇక్కడ సపోర్ట్ చేయడానికి. అండ్ ఒక్క నిమిషం సార్, ఒక 1 మినిట్ ఆఫ్ యువర్ టైం. సో సెల్ఫ్ అసెస్మెంట్ ఒకటి, సెల్ఫ్ ఒపీనియన్ ఒకటి, రెండు ఉన్నాయండి. ఒక చాలా చిన్న కథ, చాలా తక్కువ సమయం కూడా పడుతుంది. ఒక నది ఉంది, నదికి ఇటు సైడ్ ఒక చిన్న ఊరు, ఇటు సైడ్ ఇంకొక ఊరు, మధ్యలో నది ఉంది. ఒక గుర్రం, పిల్ల గుర్రం. ఆ గుర్రం ఏం చెప్పి, గుర్రం రోజు ఆ నది దాటి ఒడ్లో ఏమన్నా పండించ పిండి పట్టి వెనక్కి తీసుకొస్తుంది. సో అలా రోజు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఆ ఇంటి ఓనర్ తిడుతూ ఉంటాడు, గుర్రానికి ఒకరోజు జ్వరం వచ్చింది. సో ఆ పిల్ల గుర్రాన్ని అడిగింది, ఇవాళ నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు కొంచెం వెళ్ళి పిండి పట్టుకునిరా, మళ్ళీ లేదంటే మన బాస్ తిడతాడు అని చెప్పింది. సరే అమ్మా అని చెప్పి, నువ్వు ఇంత పెద్ద మూట మోయలేవు, చిన్న మూట ఇస్తాను నీకు, నువ్వు వెళ్ళరా అని నది దాటి వెళ్ళాలి. పిల్ల గుర్రం నది దగ్గరికి వెళ్ళింది. నది దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒక అడుగు ముందుకు వేస్తుంటే పక్కనే ఒక ఆవు ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, మునిగిపోతావు, నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో, ఆ మూట ఏంటి, నువ్వేంటి, నది దాటడం ఏంటి అంటుంది. సరే ఇదేంటి, మునిగిపోతానంటుంది, వెనక్కి వెళ్ళిపోదాంలే అనుకుంటుంది. తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు, వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నావు, చాలా లోతుంది ఇది అని చెప్పి ఉడతంటుంది. ఆవు ఏం చెప్తుంది, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, రోజు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాను, నా మోకాలంత లోతే ఉంది అంటుంది. ఉడతేమో దగ్గరికి వెళ్తే నీళ్ళ మీద పడి నువ్వు మునిగిపోతావు అంటుంది. వెనక్కి వెళ్ళిపోయి తల్లికి చెప్తుంది, అమ్మ నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నాను, ఆవేమో లోతు లేదు వెళ్ళిపోమంటుంది, ఉడతేమో ఒక అడుగు ముందుకు వేస్తే మునిగిపోతావు అంటుంది, నన్ను ఏం చేయమంటావు. సెల్ఫ్ అసెస్మెంట్, ప్రతిరోజు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ప్రతి అడుగు ఎక్కడ వేస్తున్నావు, నాకేం తెలియదు, నువ్వు ఎలా అయినా వెళ్ళి పిండి పట్టించుకుని రావాల్సిందే అంటుంది. వెళ్తుంది పిల్ల గుర్రం, ఆ చిన్న బస్తా వేసుకుని వెళ్ళి పిండి పట్టించుకుని వస్తుంది. ఎలా వెళ్ళావు, ఏమైంది, నది ఉడత చెప్పినంత లోతు లేదు, ఆవు చెప్పినంత తేలిగ్గాను లేదు, నాకు సరిపడా ఉంది. అదే జీవితం. ఎవరికి సరిపడా జీవితం అలా ఉంటుంది. ప్రతి అడుగు ఆతి చూతి వేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. ఇదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ. చైతన్య, పెళ్ళయిందే? అయిందే, అందుకే జీవితం గురించి మాట్లాడవు. నువ్వు చాలా బాగా చెప్పావు, చాలా బాగుంది అయ్యా. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎట్లా ఉంటారో అర్థమైంది. చాలా థ్యాంక్స్. మనందరం కలిసి పనిచేద్దాము.